చేస్తున్నా మీ పోరాటం, భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటారు. అవసరమైతే మేము కూడా వచ్చి ఉద్యమిస్తాం, మీ పోరాటంలో భాగంగా ఉద్యమిస్తాం. మేము కూడా ఒకవైపు జెండాలు పట్టుకో, మేము కూడా తిరుగుతాం మీకు. ధైర్యంగా ఉండండి. మాకు పొద్దున కూడా చంద్రబాబు గారు మీటింగ్లో చెప్పలేదు, పోరాటం తీవ్రతరం చేయాలి అంటే తెలుగుదేశం నాయకులు కూడా మేము కూడా రోడ్డు మీద వచ్చారు. మేము కూడా ఒక పక్క నుంచి మేము కూడా మీకోసం పోరాటం. చేసేది ఏంటంటే అంగన్వాడీ మహిళలంటే అంగట్లో దొరికే సరుకు కాదు, అంగన్వాడీ మహిళలంటే అంగట్లో దొరికే సరుకు కాదు. అవసరమైతే ఆది పరాశక్తిగా మహాశక్తిగా మారగలదు, ధైర్యం ఏంటో చూపించగలదు, పోరాటంలో ఎంతకైనా తెగించగలదు, హక్కుల్ని సాధించుకోగలదు, సాధించుకొని చూపించుకోగలదు అని చెప్పే విధంగా మీ పోరాటం ముందుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంగన్వాడీ ఆయాలు, బాలింతల యొక్క యోగక్షేమాలు చూసే అంగన్వాడీ మహిళలు, మీరందరూ కూడా 4 రోజులుగా రోడ్డున పడి మీ హక్కుల కోసం కనీస వేతనం, మా కనీస హక్కు గుర్తించండి, ఓ ముఖ్యమంత్రి ఓ మూర్ఖుడా గుర్తించు అని చెప్పి 4 రోజులుగా రోడ్డున పడి రోధిస్తున్న మీ విధానాన్ని చూసి ఎవరికైనా మనసున్న ప్రతి మనిషికి ఈరోజు మనసు తరుక్కుపోతుంది. మొదటి రోజున వీధికెక్కి అంగన్వాడీ మహిళలంతా సాయంత్రం వరకు భానుడు భగభగమంటన్నా భయపడకుండా సాయంత్రం వరకు ఎండలో కూర్చొని చీర కొంగునిలా అడ్డుగా కప్పుకొని సాయంత్రం వరకు ఉన్న మీ యొక్క సంకల్పం, మీ యొక్క స్ఫూర్తి, పోరాట పటిమను చూసి మీకు 2 చేతులు జోడించి మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. దాదాపుగా 8 గంటలు 9 గంటలు భానుడితో పోరాటం చేశారు. ఎంత ఎండ ఉందో ఆ రోజు నేను గమనించా. పొద్దున్న పేపర్లో ఫోటోలు చూస్తే ప్రతి మహిళ చీర కొంగు ఇలా కప్పుకొని ఉన్నారంటే ఈ శామ్యానాలు అప్పటికీ లేవు. 2వ రోజున శామ్యానాలు అరేంజ్ చేసుకున్నారు, అయినా సగం మంది లోపల సగం మంది బయటే. ఈరోజు 4వ రోజుకి నల్ల డ్రెస్సులతో నల్ల చీరలతో నిరసన కార్యక్రమం వినూత్నంగా చేస్తున్న మీ కార్యక్రమాలకి నేను పూర్తి మద్దతు. తెలుగుదేశం పార్టీ మీరు చేస్తున్న పోరాటానికి బేషరతుగా మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది అని చెప్పి కూడా ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేస్తున్నా. చెప్పండి, ఇది చాలా క్లిష్ట సమయం, సరైన సమయం. మీరు ఎంచుకున్న ఈ సమ్మె పోరాటం ఎవరు మీకు ఇచ్చారో సలహా కానీ సరైన సమయంలో ఎంచుకున్నారు. ఖచ్చితంగా రాజులైనా రారాజులైనా నియంతలైనా ఎంతటి పెద్దవాళ్ళైనా దిగిరాయాల్సిన సమయమే ఇదని కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి సమయాన్ని ఎన్నుకున్నారు, దీన్ని ఎన్నుకున్న తెలుగుగల నాయకులు ఎవరైతే మీ సంఘం తాలూకు మీ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సిఐటీ సంఘం వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే దిగిరావాలి, కానీ ఒక మూర్ఖుడు ఒక నియంత పాలనలో ఉన్నాం, దిగిరావట్ల మాట వినట్ల. ఈరోజు తెలుగుదేశం పాలనలో 10,500 వరకు మీకు అంగన్వాడీ టీచర్లకి జీతాలు అందుకుంటే మీకు అంతకి మించి ఇస్తా, మీకు ఇంకా కనీస వేతనం ఇది కాదు ఇలా ఇవ్వాలి అని చెప్పి మాటలు చెప్పి మన ఓట్లు దండుకొని 1,000 రూపాయలు పెంచి తర్వాత చూస్తా అన్నాడు. కరెక్టేనా తల్లి? ఈరోజు వరకు చూడలా. సంవత్సరం క్రితం మీరంతా వీధికి ఎక్కారు, 9,000 మందిపై కేసులు కట్టాడు. ఏమ్మా నిజమే నేను చెప్పింది, పేపర్లో చూశాను నేను. 9,000 అంగన్వాడీ మహిళలకి ఎప్పుడూ లేని విధంగా అంగన్వాడీ మహిళల ఇంటికి పసిపిల్లలు వస్తారు లేదా ఆమె అంగన్వాడీకి వెళ్తుంది. ఈ 2 తప్ప ఏమీ తెలియని వ్యక్తికి అంగన్వాడీ మహిళకి పొద్దున్న లేస్తే పోలీసు వచ్చాడు. ఎప్పుడూ లేదు. పోలీసు ఎప్పుడు వస్తాడు? ఇంట్లో ఏమైనా తప్పు జరిగితే
ఆ ఇంట్లో భర్త కాని పిల్లలు కాని తప్పు చేస్తారు. తల్లి ఏం చేసింది అయ్యా? అంగన్వాడీ తల్లి ఏం చేసింది? పోలీసులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఆ భర్త ముందు బిడ్డ ముందు ఏం సమాధానం చెప్పుకుంటుంది ఆ తల్లి? 12 గంటలకు అర్ధరాత్రి పూట తలుపు కొట్టి భర్త ఏం జరిగిందండి అంటే, మీతో కాదు మీ మిస్సెస్ తో పని, ఆమెను ఒకసారి బయటికి పిలవండి అంటే ఆ భర్త దగ్గర తలెత్తుకోగలదా ఆ మహిళ? ఏంటి పరిస్థితి? అయితే ఆ మహిళ బయటకు వస్తే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు సాయంత్రం ఉదయం ధర్నాకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని నోటీసులు ఇచ్చారు. అంత దయనీయమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. నేను అదే అన్నా, బ్రిటిష్ పాలనలో చూశాం ఇట్లాంటివన్నీ, స్వాతంత్ర సమర యోధంలో చూశాం ఇట్లాంటివన్నీ, కానీ విన్నాం ఇట్లాంటి అన్నిటి గురించి. కానీ ఈరోజు మళ్ళీ అదే పరిస్థితులు, అంతకంటే ఘోరమైన పరిస్థితులు చూస్తున్నాం. 4 రోజులుగా మీరు రోడ్డుపై ఉండి వంటవార్పు అన్నీ కూడా ఇంట్లో వండుకొని వచ్చి పిల్లల్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రకంగా ఉంటే మిమ్మల్ని ఆదుకోకపోగా, న్యాయం చేయకపోగా పట్టపగలే బందిపోట్లు తలుపులు పగలు పగలగొట్టేసి తాళాలు పగలగొట్టి ఏదో చేయాలంటే ఒక భయం తీసుకురావాలని. ఏమి చేయలేడు తల్లి, ఏమి చేయలేడు చేస్తున్నాడు. తాళాలు పగలగొట్టు ఏంటమ్మా? తాళాలు ఎవరు పగల కొడతారు? ఇళ్ళలో ఎవరు లేకపోతే అర్ధరాత్రి దొంగలు పగల కొడతారు, అవునా? మరి ఏమన్నా దొంగలేగా పగల కొట్టేది తాళాలు? ఇదేంటమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి దుస్థితి పరిస్థితి? పట్టబగలే తాళాలు పగల కొట్టడం ఏంటి? దానికి పోలీసులు కాపులా ఉండటం ఏంటి? అదేవిధంగా ఎవరు ఆ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వాళ్ళు చేస్తారంట. చేయమనండి, ఒక గంట వచ్చి ఎండలో నిలబడమనండి, తెలిసిపోద్ది వాళ్ళకి కూడా. ఏసీ రూములో లేకపోతే కూర్చొని పనిచేయడం అలవాటైన వీళ్ళకి అంగన్వాడీ మహిళల కష్టం తెలియట్లేదని కూడా నేను తెలియజేస్తున్నా. ఎంత కష్టం తల్లి! నేను ఈ సంవత్సరంన్నర తిరుగుతూ ఎన్ని అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి పిల్లల్ని చూసి, పిల్లలంటే నాకు బాగా ఇష్టం, వెళ్ళి ఆ పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఆ సమయం సడన్గా ఊసేస్తారు, ఇంకొకళ్ళు ఏదో పని పెడతారు. అంగన్వాడీ తల్లి కన్న తల్లికి మించి ఆ క్షణంలో అక్కడ ఆయా కానీ వాళ్ళు కానీ టీచర్లు కానీ పనిచేయటం నేను కళ్ళారా చూశాను. నాతో మాట్లాడుతూనే ఉన్నారు, పని చేసుకుంటున్నారు, పని ఆగట్లా. అంటే తల్లి తర్వాత తల్లి, అంత తల్లికి ఈరోజు న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణమైందో ఆలోచన చేయమని. ఈరోజు సొంత తల్లికే న్యాయం జరగల, చెల్లికి న్యాయం జరగల, ఇక మరి అంగన్వాడీ తల్లులు ఏం గుర్తుంటారు తల్లి? ఆలోచన చేయమని మీ అందరికి కూడా తెలియజేస్తా. కానీ మీ పోరాటం వెన్ను చూపకూడదు, ధైర్యంగా ముందడిగేయండి. అదిరేది లేదు, బెదిరేది లేదు, దేనికైనా తెగించి ముందడిగేసే వాళ్ళే అంగన్వాడీ మహిళలు. అదేవిధంగా మీరందరూ కూడా పోరాటం చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఖచ్చితంగా దిగి వస్తారు, దిగి వచ్చేదాకా మేము మీకు అండగా ఉంటాం, మీ వెనక వెన్నంటుంటాం. కానీ మీరు కోరుకుంటే ఈ పోరాటంలో భాగస్వామ్యమై మీరు ముందడిగేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి అని పిలిపిస్తే మీతో పాటు మేము కూడా ఉంటాం. అదేవిధంగా వాళ్ళు దిగొచ్చి చర్చలు జరుపుతున్నప్పుడు వాళ్ళు అంటారు ప్రతిపక్షాలను పంపించేయండి, వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని. ఖచ్చితంగా అప్పుడు దూరంగా వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు, లేకపోతే మీకోసం, మీకు న్యాయం జరగటం కోసం అవమానాలు పట్టడానికి కూడా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మీకు న్యాయం జరిగితే చాలు, అంగన్వాడీ మహిళలకు న్యాయం జరిగిందనే సంతృప్తి మాకు చాలు. మీరు పిలవండి, మీ వెంటనే ఉంటాం. మీరు ఆజ్ఞాపించండి, మీరు అడిగింది మేము చేసి పెడతాం. అంతేగాని రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయం కోసమో, లేదా ఇంకోటో కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళు చర్చలకు దిగి రావాల్సిందే. చర్చలకు ఇంకొకటి ఎవరైనా కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా కానీ, ఇంతమంది మహిళలు పసిపిల్లలకి పనిచేసుకుంటూ, లేకపోతే పసిపిల్లలకి ఓనమాలు నేర్పుకుంటూ, వాళ్ళకి అన్ని మొత్తం వాళ్ళ ఆలనా పాలన చూసినే మహిళలు 4 రోజులుగా వీధిని ఎక్కితే తాళాలు బాగా కొట్టండి, ఇంకేదో చేయండి అని భయభ్రాంతులు చేస్తూ, మీకు మెమోలు ఇస్తాం, మీకు ఛార్జ్ షీట్లు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తామని భయపెట్టే మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. రాష్ట్ర పాలకులదని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాండి. నేను చెప్పిన విధంగా మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నా, అంగన్వాడీకి ఏమైనా చేయాలన్నా, అంగన్వాడీ వ్యవస్థని పట్టించుకోవాలన్నా దాని సృష్టికర్తకే సాధ్యం. అంగన్వాడీ వ్యవస్థ పుట్టుకకి దాని మూలాల నుంచి దాని సిస్టమ్గా ఈరోజు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఒక వ్యవస్థని, అంగన్వాడీ వ్యవస్థని ఈరోజు ఒక్క పిలుపు 5 నిమిషాల్లో పిలిపిస్తే
గ్రామం నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం వరకు మొత్తానికి మొత్తం అంగన్వాడీ కదిలొచ్చిందంటేనే ఆ యొక్క పట్టుదల, ఆ స్ఫూర్తి అంగన్వాడీకి ఎలా ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ స్ఫూర్తిని ఈ రకంగా ఇంత సిస్టమేటిక్ గా మిమ్మల్ని స్ట్రక్చరైజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన దాని సృష్టికర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అంగీకరించాల్సిన విషయమే. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే, అంగీకరించిన వాళ్ళని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అంగన్వాడీ వ్యవస్థ ఆయన తీసుకొచ్చింది, దాన్ని జీతాన్ని ఆయన పాలనలో ఎంతవరకు పెంచాడు మీ అందరికీ తెలుసు. మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అబద్ధపు వాగ్దానాలు చేసి, ఒక్క ఛాన్స్ అని చెప్పి మన ఓట్లు దండుకొని ఈరోజు అంగన్వాడీని అటకెక్కిచ్చేసిన వ్యక్తి ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు గారు రావాల్సిందే. ఆయన ప్రభుత్వం వస్తేనే ఈరోజు అంగన్వాడీని ఆదుకునే ఆలోచన ఉండే నాయకులు రావాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు చూస్తున్నాం అయితే ఓ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఓ రాణి రుద్రమదేవి లాగా, ఓ శివంగి లాగా కూడా ఉన్న ధైర్యం మీలో కనపడాలి, ముందడుగు వేయాలి అని చెప్పి మీ అందరికీ కోరుతున్నా తల్లి. కొంతమంది ఈరోజు బిడ్డల్ని చూసుకుంటూ, ఆలనా పాలనా చూసుకుంటూ ఆ తల్లి అదే అలవాటై ఈరోజు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కన్న పిల్లల్ని, సొంత బిడ్డల్ని కూడా తెచ్చుకొని ఓ పక్కన ఇంకొకరిని చూసుకోమని చెప్పు, లేదా వాళ్ళందరినీ ఒక చోట పెట్టు, ఈరోజు ఎండలో వచ్చి నిలబడుతుంది. తల్లి మనస్తత్వం ఎలా ఉందంటే ఈ పోరాటాలు ఏంటి, అమ్మో మన ఉద్యోగం ఏమవుతుంది, మన పిల్లల పరిస్థితి ఏంటి, ఇంట్లో పరిస్థితి ఏమిటి, భర్తకి ఏం చెప్పాలి, అత్తమామలకి ఏం చెప్పాలి, ఏమవుతుంది మన జీవితం అనే భయం ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అవునా కదా తల్లి? ఆ భయాన్ని మీరు ఎదుర్కోవాల్సిన సందర్భం ఇది. ఏనికి భయపడక్కర్లా. 3 నెలల్లో ఇక్కడ పరిస్థితులు మారబోతున్నాయి అనే విషయం ఈ జగన్మోహన్ రెడ్డి పాలనే చూపించారు. 2 జిల్లాల్లో మొత్తం సగం అందరి పీకి మార్చేశాడు, అందరినీ మార్చేసుకున్నాడు. దానికి అర్థం ఏంటి? వైనాడ్ 175 అన్న వ్యక్తి ఈరోజు ఒక జిల్లాలోనే సగం మందిని పీకి పక్కనేసి వీళ్ళు పనికిరారు కొత్తలు పెట్టుకుని ప్రయత్నం చేస్తా అంటే డిఫెన్స్లో పడిపోయాడు. అంటే మీకు ధైర్యం కలగడానికి రాజకీయంగా 2 మాటలు చెప్తున్నా. మనిషి పని అయిపోయింది, నియంత ఎంతకాలం ఉంటారు? కాకలు మహానియంతలే, హిట్లర్ ముసోలినీ లాంటి వాళ్ళే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతే, కాలగర్భంలో కలిసిపోతే ఈరోజు నియంతాన్ని విర్రవీగుతూ మూర్ఖపు పనులు చేస్తూ ఈ యొక్క అక్క చెల్లెమలందరి యొక్క కడుపు మంట ఆవేదన కూడా పట్టకుండా ఇంత దయనీయంగా దుర్మార్గంగా పాలన చేస్తున్న జగన్ రెడ్డికి ఎంతకాలం పడుతుంది? ఖచ్చితంగా కాలంలో, కాలగర్భంలో చరిత్రహీనుడిగా కలిసిపోతాడు మీకు న్యాయం జరగకపోతే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.